దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అననిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా నేనెవరో మీకు తెలియకపోయినా, మీరెవరో నాకు తెలియకపోయినా, మీ మధ్యలో ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి వారు అనేక సార్లు మరి ఫోన్లు చేయడం, వచ్చి దర్శించడం, వారి సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకోవడం, ఇలాంటి విషయాలు ఎన్నో నేను గమనిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగించబడడానికి అనేకుల ప్రార్థన సహాయం ఉండడాన్ని బట్టే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించగలుగుతూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు దేవుణ్ణి స్తుతించుట, స్తుతియు, స్తుతి అనేటటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 29:35 ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అని పేరు పెట్టాను అనే విషయాన్ని మనం చూస్తే, లేయా తన జీవితంలో చాలా మరి డిప్రెస్కి గురై ఉంటున్నది. అయితే మరి తన భర్త తను ప్రేమించకపోవడం వల్ల ఎక్కువగా దేవుని మీద ఆనుకుంది. యూదా పుట్టినప్పుడు మరి అనుకుంటుంది, నేను ఇక స్తుతి చెల్లిస్తాను దేవునికి అనుకొని ఆ బిడ్డకు యూదా అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. యూదా మరి ఈ యొక్క 12 కుమారులు, యాకోబు యొక్క 12 కుమారుల్లో కూడా యూదా మరి శ్రేష్టమైనటువంటి వాడుగా ఎన్నుకొనబడి ఉంటున్నాడు. యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. తండ్రి దీవించేటప్పుడు కూడా 49:8 యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాడు. మరి ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించడము, అన్నిటి కొరకు కూడా దేవుణ్ణి స్తుతించడం. చాలామంది మేలు కలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు, కీడు కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించలేరు. కానీ ప్రతి దాని కొరకు దేవుణ్ణి స్తుతించాలని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటున్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:25 చూస్తే, యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నందదగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు మేము అంటున్నాం. ఎందుకంటే మహాఘనత వహించినటువంటి వాడు, ఎందుకంటే ఆయన పైన ఎవరి సింహాసనాలు కూడా లేవు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడి దేవుడు కాబట్టే ఈరోజు ప్రపంచం అంతటా కూడా చాటి చెప్పబడుతున్నాడు. ఒకడికి కాదు, ఇద్దరికి కాదు, ప్రపంచం నలుమూలలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని గుర్తించడానికి ఈరోజు గొప్ప అవకాశాన్ని దేవుడు కలుగచేసి ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మొదటి దినవృత్తాంతాలు 23:5 మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడిరి. అంటే కొంతమంది దేవుని స్తుతించడానికే నియమించబడ్డారంట. అయితే ఆ లెక్కకు వస్తే దేవుడు కొందరిని పరలోకానికి, కొందరిని నరకానికి కూడా ముందుగానే నియమించేశాడు. ఎందుకంటే కడుపులో, తల్లి కడుపులో పిండంగా రూపింపబడకముందే ఆయన కళ్ళు మనల్ని చూసినాయి. మరి నా జీవితంలో చూస్తే తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పి దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. అలాగే కొంతమందిని స్తుతించేవారిగా, కొంతమందిని దేవుని గణపరిచేవారిగా, మరి పాడేవారిగా, ప్రకటించేవారిగా, ప్రవచించేవారిగా, ఉపదేశించేవారిగా ఎవరిని ఏ రీతిగా తయారు చేసుకోవాలో ఆయన ఉద్దేశంలో ఉంది. మరి రిబ్కా కడుపులో 2 పెనుగులాడుతున్నప్పుడు దేవుని దగ్గర మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు మరి 2 నీ కడుపులో ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని, యాకోబుని ప్రేమించానని, యాషావుని ద్వేషించానని కూడా ముందుగానే దేవుడు ఆ బిడలు పుట్టకముందే వారి జాతకాన్ని తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 20:21 చూసినట్లయితే, స్తుతి చేయడానికి గాయకులను నియమించి ఉంటున్నారని చెప్పేసి
అంటే పాటలు పాడేటటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంతేకాదు, మరి ఈ దినాల్లో చాలామంది వేయి స్తుతులు బుక్ అనేటటువంటి వాటిని ప్రింట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనం టీవీలో చూస్తుంటే, మరి యూట్యూబ్లో చూస్తుంటే రకరకాలుగా స్తుతులు దేవునికి చెల్లించినటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. స్తుతి చేయుట నీతిమంతులకు శోభస్కరం అని చెప్పి ఆ యొక్క మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. స్తుతి నొందదగినటువంటి వాడు దేవుడు. ఈ యూదా గోత్రంలోనే యేసుప్రభు వారు పుట్టడం కూడా జరిగిందని మనందరికీ కూడా తెలుసు. అయితే కీర్తనల గ్రంథం 9:1 చూస్తే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. చాలామంది సకం సకం హృదయాలతోటి ఏదో పేరుకి పెదవులతో దేవుని స్తుతిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని కూడా ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను, స్తుతించదను అని కూడా చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 18:46 చూసినట్లయితే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తవైన దేవ, బహుగా స్తుతింపబడును, స్తుతి నొందుదుగాక అనేటటువంటి విషయాలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే, ఆయన జీవము కలిగినటువంటి వాడు, అంతేకాకుండా ఆశ్రయమైనటువంటి వాడు, స్తోత్రార్హుడు, అంతేకాదు రక్షణకు ఆధారమైనటువంటి వాడు. కాబట్టి ఆయన్ని స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 22:22 చూస్తే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను. దేవుని తెలుసుకున్నటువంటి వారు మౌనంగా ఉండరండి. వారింట్లో తన సహోదరులకి, తన ఇంటి వారికి, తన బంధుమిత్రులకు, తన కనబడిన వారందరికీ కూడా ఆ నామాన్ని గురించి ప్రచురపరుస్తూ ఉంటారు. సమాజముల మధ్య నిన్ను స్తుతించేదను. అంటే పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా దేవుని గురించి ప్రకటిస్తూ స్తుతించకుండా ఉండలేరు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా 30:9 చూస్తే, మను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. బ్రతుకున్నాం కాబట్టి, ఈరోజు బ్రతుకున్నామంటే కేవలము దేవుని దయ, దేవుని కృప, మహా దేవుని యొక్క కనికరాన్ని బట్టే మనం బ్రతికించబడి ఉంటున్నాము. కాబట్టి ఒకవేళ మట్టి అయిపోయి ఉంటే, చనిపోయి ఉంటే మరి దేవుని స్తుతించేవారం కాదు. కాబట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాము సజీవులమైనటువంటి మనందరం కూడా. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడానికి బదులు సతాయిస్తూ ఉంటారు, నాకు అది లేదు, ఇది లేదు, ఏదో లేదు అని చెప్పేసి. ఆ లెక్కకు వస్తే దేవుడు మనకి ఏమేమైతే ఇచ్చాడో వాటన్నిటిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన అవయవాలన్నీ సక్రమంగా ఇచ్చినందుకు, మరి కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మరి లేకపోతే ఇంకా చాలా రకరకాలైనటువంటి విధంగా పుట్టినటువంటి వారు ఉంటారు కదా, వారు మరి వారిని చూస్తే దేవుడు మనల్ని చాలా మరి మంచి స్థాయిలో ఉంచినందుకు కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనకి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలా? మనకి ఏమేమైతే ఉన్నాయో, మంచిగా చదువుకున్నారా, దేవుణ్ణి స్తుతించండి. మంచి ఉద్యోగం చేస్తున్నారా, దేవుణ్ణి స్తుతించండి. మంచి గృహం ఉందా, దేవుణ్ణి స్తుతించండి. ఇలాగా మనకి ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాము. కనీసం 3 పూట్ల తినడానికి నోచుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటామా? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకుంటామా? ఉండడానికి ఇళ్ళు లేక ప్లాట్ఫారాల మీద రోడ్ల పక్కలోని పడుకున్నటువంటి వారు, దినాలు తెల్లార్చుకున్నటువంటి వారు ఉంటారు. అలాంటి వారిని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామా? ఆలోచన చేయండి, అలాంటి వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మేము వికలాంగుల కూడిక అని పెట్టి రోజంతా కూడా ఏసైలో ఆనందము అనేటటువంటి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి, ఎక్కడెక్కడ తెలిసిన తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడ వికలాంగులు కనబడితే
వాళ్ళందరికీ పత్రికలు ఇచ్చి పలానా రోజు పలానా చోట మీటింగ్ జరుగుతుంది రండి అని చెప్పేసి చాలామందిని యజమాని నేను కూడా ఆహ్వానిస్తూ ఉండేటటువంటి వారు. ప్రతి సంవత్సరం కూడా వికలాంగుల కూడిక ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళం. వచ్చిన తర్వాత వారు మరి టీ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి మళ్ళీ సాయంత్రం వరకు స్నాక్స్ ఇచ్చి తర్వాత వారు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క 100 రూపాయలు వారి చేతిలో పెట్టడం. ఇలాగా మరి నా యజమాని మొట్టమొదట శాలరీ తీసుకొని వచ్చి నాకు ఇచ్చి ముందు కవర్లో పెట్టేసాయని అన్ని 100 రూపాయల నోట్లు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళం. దాదాపుగా ఒక 500 మంది వస్తే ఎంత అవుతుందో చూడండి. అలాగా మరి ప్రతి మనిషికి 100 రూపాయలు ఇచ్చి వాళ్ళతో అటెండర్స్ వస్తారు వాళ్ళకు కూడా భోజనం ఏర్పాటు చేసి, ఎందుకంటే నిజమైనటువంటి భక్తి ఏంటంటే మరి అనాథులను విధవరాండ్రను ఆదరించడం. ఒక పూటైనా మనం వారికి భోజనం పెడితే ఎంత మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. మళ్ళీ వాళ్ళకి దుప్పట్లు ఇచ్చి చీరలు ఇచ్చి వాళ్ళని పంపించడం. అంతేకాదు మరలా విధవరాళ్ల కూడిక కూడా మేము ఏర్పాటు చేసేవాళ్ళం. మరి గత 3 సంవత్సరాలుగా అయ్యగారి లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి నేను ఒక్కదాన్ని కార్యక్రమాలన్నీ చేయలేకపోతున్నాను. కాబట్టి సర్వసాధారణంగా మరి మీటింగ్స్ సంవత్సరానికి ఒకసారి మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం కాబట్టి అప్పుడే ఆ మీటింగ్స్లోనే మరి విధవరాళ్ళని వికలాంగులను కూడా పిలిచి వాళ్ళకు కూడా మరి చేయాల్సినటువంటి ప్రతి ఉపకారం చేస్తూ ఉంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏది మనతో రాదు. కానీ మనం చేసినటువంటి మంచి పనులు మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మను నిన్ను స్తుతించునా అని నీ సత్యమును గూర్చి అది వివరించునా. అంటే బ్రతుకుంటున్నాము కాబట్టి దేవుని స్తుతించాలా, ఆయన సత్యాన్ని గురించి వివరించి అనేక మందికి తెలియచేయవలసినటువంటి భారము బాధ్యత దేవుడు మన మీద ఉంచి ఉంటున్నాడు. ఇంకా మనం 30:12 చూస్తే ఇక్కడ సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు, దేవాది దేవుడు కనుక నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. సంతోష వస్త్రం. కొంతమంది చూడండి ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వారికి దేవుడు సంతోష వస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఎన్ని ఉన్నా సరే ఊరుమంటూ ఉంటారు కొంతమంది, అసలు ఏమి సంతోషమే కనపడదు వారి జీవితాల్లో. ఏమి లేకపోయినా సంతోషంగా ఉన్నవారు ఉంటారు, అన్నీ ఉండి కూడా సంతోషం లేనటువంటి వారు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దేవుణ్ణి స్తుతించడంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉంటాము. మరి పిలుపులకు రాసిన పత్రిక 4:4 చెప్తాడు కదా, మరి సంతోషంగా ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే సర్వసంపదల ఘని మనకు దొరికాడు కాబట్టి, ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఉంటే చాలండి బ్రతికేయొచ్చు. చాలామంది అనుకుంటారు దేవుడు ఉంటే సరిపోతుందా అని. అవును, దేవుడు ఉంటే చాలండి. దావీదు అదే చెప్తాడు, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే మేలు, నువ్వు నాకున్న ఎడ్ల నేను ఈ లోకంలో దేన్ని కూడా నేను ఆశించను అని చెప్తూ ఉంటాడు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 33:1 మనం చూసినట్లయితే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి స్తుతి స్తుతి, ప్రతిదాని కొరకు దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈరోజు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్లో చావబ్రతుకుల మధ్య పెనుగులాడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో గుర్తు చేసుకుంటాం. అసలు మనం ఆలోచన చేయండి, మనల్ని ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 51:5 కీర్తనలు 15 చూస్తే ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు
నా పెదవులను తెరువుము. చాలామంది అసలు నోరు తెరవరండి, దేవుని నమ్ముకుంటారు కానీ ఒక పాట పాడరు, ప్రార్థన చేయరు, సాక్ష్యము చెప్పరు, ఏ మట్టి ముద్దలాగా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవమని చెప్పేసి దేవుని దగ్గర మనం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పనికిరాని మాటల కోసం నోరు తెరుస్తారు కానీ దేవుని గురించి నోరు తెరవరండి చాలామంది. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పేసి అన్నాడు. రాళ్ళు అంటే రాళ్లకు పూజించేటటువంటి వారు. ఈరోజు యేసుప్రభు జీవం కలిగిన దేవుడు అని తెలుసుకొని, ఆయన మాట్లాడే దేవుడు, సంచారం చేసే దేవుడు, చూచుచున్న దేవుడు అని తెలుసుకొని ఆ ప్రభువుని గురించి ఎంతగానో ప్రకటించారు. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 65వ అధ్యాయము కీర్తన 1వ వచనము, దేవ సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. వీళ్ళందరికంటే దేవుని సన్నిధిలో మౌనంగా దేవుని వాక్యం వింటే దేవునికి స్తుతి చెల్లించడమే అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. 88వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మృతులకు నీవు అద్భుతములు చూపుదువా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించుదురా. చనిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. చాలామంది చచ్చిపోయాక దేవుని నమ్ముకుందాంలే, బ్రతుకుంటుండగా ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మృతులకు నీవు అద్భుతములు చూపుదువా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించుదురా అంటున్నాడు. కాబట్టి బ్రతుకున్నంత కాలం కూడా దేవునికి మనము స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇంకా 89వ అధ్యాయము 52వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్ అంటే అవునుగాక అని. యెహోవా నిత్యము కూడా స్తుతి నొందునుగాక అంటే ఆయన స్తుతింపబడుచున్నటువంటి వాడు. అంతేకాదు, ఈవేళ మనం ఎందుకు స్తుతించాలి అని ఆలోచన చేసినట్లయితే, పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. మరి 6 రెక్కలుంటే 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, నా కాళ్ళు దేవునికి కనపడకూడదని 2 రెక్కలతో ముఖం కప్పుకొని నిత్యము దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆ దేవదూతలే దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూడలేక, వెలుగును ప్రకాశాన్ని చూడలేక ఆ ముఖం కప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి దేవదూతలే దేవుణ్ణి స్తుతిస్తుంటే మనం దేవుని ద్వారా ఎన్నో ఈవులు పొందుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతించకపోయినట్లయితే మరి మనం కృతజ్ఞత లేనటువంటి వారముగా ఉండిపోతాము. కాబట్టి ఇక్కడ దేవుడు యొక్క లేఖనాలు తెలియచేసినట్లయితే, 113వ దావీదు కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవాను స్తుతించాలంట యెహోవా నామ పేరును బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమే అంటున్నాం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడు. ఈ భూలోకంలో కలిగిన వాటి అన్నిటి, మనం చూస్తున్న వాటి అన్నిటిని కూడా ఆయన కలుగ చేసినటువంటివే. కాబట్టి వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమే అంటున్నాం. ఇంకా 113వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినటువంటిది. నిజంగా ఆ సూర్యోదయం చూసామంటే దేవుని యొక్క మహాదయ, దేవుని కృప. ఆయన స్తుతి నొందదగినటువంటి వాడు. ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు మనం సజీవులుగా ఉన్నాము అంటే ఏ రోజుకు ఆ రోజు దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమే అంటున్నాం. ఆయన స్తుతి నొందదగినటువంటి వాడండి. కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. తల్లైనా తన చంకనున్న బిడ్డను మర్చిపోతుందేమో, వాళ్ళు అసలు మర్చిపోదు, ఒకవేళ మరిచినా మరవచ్చును.
నేను మాత్రం నిన్ను మరువను విడువను ఎడపాయనని తెలియచేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. ఎప్పటికీ కూడా ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేమండి. ఆరోగ్యం ఇస్తూ, వస్త్రాలు ఇస్తూ, ఆహారం ఇస్తూ, గాలిచ్చి, నీరిచ్చి, మరి అన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా కొనక్కర్లేకుండా అన్నీ ఇస్తున్నాడంటే ఏమిస్తే ఆయన రుణాన్ని మనం తీర్చగలమండి? మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదండి. అయితే మరి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నటువంటి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమే అంటున్నాం. 119వ దావీదు కీర్తన 164వ వచనాన్ని చూస్తే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ దావీదు మహారాజు అయ్యుండి చక్రవర్తి అయ్యుండి దినానికి 7 దేవుణ్ణి స్తుతిస్తున్నాడటండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఏం పనిపాటు లేనోడు కాదండి, రాజు చక్రవర్తి, వాళ్ళ రాజ్య పరిపాలన ఉందే, వాళ్ళ మంది ప్రజల యొక్క సమస్యలు తీర్చవలసినటువంటి వాడు అయి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా దినానికి 7 మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, చాలామంది జీవితాల్లో చూసినట్లయితే ఉతికిందే ఉతుకుతూ, తోమిందే తోముతూ, తుడిచిందే తుడుస్తూ, కడిగిందే కడుగుతూ, ఇలాగా రోజంతా టైం పాస్ చేసేస్తూ ఉంటారు. నాకు కూడా ఈ పనులన్నీ ఉన్నాయి, నాకు ఇప్పటి వరకు సర్వెంట్ లేదండి. అయినప్పటికీ కూడా మరి 3 పిల్లల్ని తీర్చిదిద్దడానికి నా యజమాని డ్యూటీకి వెళ్ళి వస్తూ పరిచర్య చూసుకుంటూ ఇవన్నిటిలో కూడా దేవుడు మరి అనునిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయం ఎంతో సమయం 14 వయసులో ప్రభువుని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి ఆ 14 నా జీవితంలో వేస్ట్ అయిపోయింది కాబట్టి ఆ సమయాన్ని నేను భర్తీ చేసుకోవడానికి రాత్రి అనక పగలనక ప్రయాసపడుతూ ఉంటాను. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుని కొరకు నేను ఎంత చెప్పినా తక్కువే, ఎంతమంది బోధించినా ఇంకా పూర్తిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు ఫుల్ఫిల్ కాలేదు. దేవుని వాక్యం ఏ ఉద్దేశంతో ఆయన బోధించి ఉంటున్నాడో అది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అనేటటువంటి విషయాన్ని భక్తులు తెలియచేస్తూ ఉంటారు. 113వ దావీదు కీర్తన 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను అంటున్నాడు. చూడండి, పిల్లలు కలగాలంటే చాలామంది ఏమనుకుంటారంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర చూపించుకుంటే లేకపోతే ఇంకేదేదో ఆలోచన చేస్తే పిల్లలు పుట్టేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అటండి. అది భర్త ఇచ్చేది కాదు, బంధువులు ఇచ్చేది కాదు, తల్లిదండ్రులు ఇచ్చేది కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషించే తల్లిగా చేస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అంటే పిల్లలు లేని గొడ్రాళ్లకు కూడా దేవుడు బహుమానాలు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి 90 శారా గర్భం ధరించింది అంటే అది దేవుని యొక్క వాగ్దానము ద్వారా గర్భం ధరించిన విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. జకరియా ఎలిజబెత్తులు బహుకాలము గడిచిన వృద్ధులు, వారు కూడా మరి దేవుని యొక్క వాగ్దానం మేరకు మరి చక్కటి కుమారుణ్ణి కన్నట్లుగా పుట్టిన వాళ్ళు, వారి చరిత్రను మనం చూస్తే చాలా సంతోషకరంగా యోహాను పుట్టడం వల్ల అనేకులు సంతోషించారటండి. తండ్రుల హృదయాలు పిల్లల వైపు, పిల్లల హృదయాలు తల్లిదండ్రుల వైపు తిప్పేటటువంటి వాడంట. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు పుట్టినా చాలా సంతోషం కదండి. అలాగే అబ్రహాము శారమ్మలు కూడా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినప్పుడు వారికి నవ్వు కలుగ చేశాడటండి. దేవుని దగ్గర సంతోషించే ఆ గొప్ప భాగ్యము వారికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి అన్న కూడా గొడ్రాలి చాలా సూటిపోటు మాటలు అనుభవించి ఉంటుంది. ఒకనొక దినాన దేవుని మందిరంలో మనోదుఖంతో కన్నీరు మున్నీరుగా ఏసై పాదాలు పట్టుకొని మరపెట్టినప్పుడు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచి చక్కటి సమయాలనిచ్చాడు. ఆ సమయాలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క మాటలను మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. 115వ దావీదు కీర్తన 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి స్తుతించుడి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మేమైతే మీరు ఏం చేస్తారో, మీరు ఎవరిని స్తుతిస్తారో, ఎవరిని నమ్ముతారో, కానీ మేమైతే యెహోవాను స్తుతిస్తాము, ఇది మొదలుకొని యెహోవాను స్తుతిస్తాము అని చెప్తూ యెహోవాను స్తుతించండి 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 అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఇంకా 111వ దావీదు కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలో సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. యథార్థ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక సర్వసాధారణంగా మనం చేసుకోగలిగిన పనులు మనం చేసేసుకుంటాం, కానీ మనం చేసుకోలేనటువంటి పనులు దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం. కాబట్టి ఆయన చేసి పెట్టే దేవుడు. సర్వసాధారణంగా మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, వస్తువు ఉపయోగపడినంతసేపు ఉపయోగించుకుంటారు, అది ఉపయోగపడినప్పుడు అవతల విసిరేస్తారు. సైతాన్ గారు ఏం చేస్తాడంటే, బాగున్నటువంటి వస్తువులను పాడు చేస్తాడు, బాగున్న మనుషుల్ని కూడా పాడు చేసేస్తాడు. కానీ దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, పాడైపోయినటువంటి దాన్ని బాగు చేసేటటువంటి వాడు దేవుడు. అందరూ కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనుషులను బ్రతికించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్న విషయము అందరూ కూడా నమ్మదగినటువంటిది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటిదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 116వ దావీదు కీర్తన 19వ వచనం చూస్తే, నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించేదను. మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు కదండి, మొక్కుబళ్ళు, నిలువు దోపిడీలని, ఏడువారాల నగలని, ఏవేవో మొక్కుబడి, గుండు తల వెంట్రుకలని, లేకపోతే మోకాళ్ళ మీద నడుస్తామని ఏవో మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారండి. కానీ దేవునికి, యెహోవాకు నేను నా మొక్కుబళ్ళు చెల్లించచ్చు. కొంతమంది చేసేసుకుంటారు, మొక్కుబళ్ళు చేసేసుకుంటారు, కానీ వాటిని తీర్చరండి. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే, మొక్కుకోవడం ఎంత గొప్ప విశేషమో, దాన్ని చెల్లించడం కూడా అంతే గొప్ప విశేషం. నేను 10th క్లాస్ పాస్ అయితే సంవత్సరం ప్రభు గురించి సువార్త ప్రకటన చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. నేను పాస్ అయిన తర్వాత నాకు, నేనేంటి చేసేది, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారులే, నేను మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తూ దేవుని సువార్త ప్రకటించాలి, పౌలు గారు పనిచేస్తూ కూడా దేవుని సేవ చేశాడు కదా అని చెప్పేసి నన్ను నేను సమర్థించుకోవడం మొదలు పెట్టి ఉంటున్నాను. అయితే నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు మా నాన్నగారు చెప్పారు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చదివినా ప్రయోజనం ఉండదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే నేను చదువుతానంటే వద్దంటున్నారేంటి మా నాన్నగారు అనుకున్నానే, కానీ నేను దేవునితో చేసినటువంటి మొక్కుబడిని నేను చెల్లించాలన్నది మా నాన్నగారి ఉద్దేశం అని నేను గ్రహించలేకపోయి ఉంటున్నాను. అయితే నేను మరి ఇంటర్లో జాయిన్ అయ్యాను, నేనే పంతంగా మరి అన్ని సంతకాలు చేయించుకొని, అప్లికేషన్లు పిలుపు చేసుకొని, అన్నీ కూడా నేనే చేసుకొని కాలేజీలో జాయిన్ అయ్యాను. అయితే ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి నాకు ఎక్కడ లేని బలహీనత, ఎన్ని హాస్పిటల్ చూపించినప్పటికీ కూడా ఆ బలహీనత తగ్గలేదు. ఏ నా చేయి నేను లేపలేకపోయేదాన్ని, నా కాలు నేను లేపలేకపోయేదాన్ని, చాలా బలహీనత అనమాట. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి నేను ఎగ్జామ్ రాయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మరి ప్రిన్సిపల్ చెప్పారు, నా లెక్చరర్స్ చెప్పారు, నువ్వు ఇది సైన్స్ గ్రూప్ కాబట్టి అమ్మా నువ్వు అటెండ్ అవ్వాలి ప్రాక్టికల్స్కి, లేకపోతే ఎప్పటికీ నువ్వు పాస్ అవ్వలేవు అని చెప్పినప్పుడు ఎలాగో మరి ఓపిక చేసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాసి వచ్చాను, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్. కానీ నేను ఎగ్జామ్ తప్పాను, తప్పిన సంగతి కూడా నాకు తెలీదు.
నేను మార్కులు తెచ్చుకుందామని వెళ్ళేటప్పటికి నా మార్కులు తగ్గినాయి, నేను ఫెయిల్ అయ్యాను. అయితే ఇంక ఈ మొహంతో నేను ఇంటికి వెళ్ళకూడదు అలాగే అని చెప్పేసేసి నేను ఎలా చచ్చిపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో నా చేతిలో ఉన్నటువంటి ఆ మార్కు లిస్ట్ ఎగిరిపోయింది. పరిగెత్తుకొని వెళ్ళి ఆ పేపర్ తీసుకొచ్చి మరలా ఆలోచన చేస్తున్నాను. అలాంటి సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఎవరు నువ్వు మొక్కుకోకుండా ఉండడమే మంచిది కదా, మొక్కుకున్న వెంటనే దాన్ని చెల్లించాలని తెలీదా అని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడి ఉంటున్నారు. ఏం మొక్కుకున్నానంటే నేను 10th పాస్ అయితే సంవత్సరం సువార్త సేవ ప్రకటన చేస్తా యేసు ప్రభు గురించి అనుకొని, అది నేను చేయలేదు కాబట్టి అందుకే నా పరీక్ష తప్పింది. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు పాస్ అయి ఉంటే చేసేదాన్ని కదా అని. అంటే అలాగా మరి మొక్కుకున్న దాన్ని చెల్లించాలి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, దేవాది దేవ, సర్వ సృష్టిక ఆది సంపుతుడ, నాయన స్తుతి నొందదగినటువంటి వాడా, నాయన దేవ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్తున్నావు ప్రభు. అయ్యా నాయన నీవు స్తుతి నొందదగినటువంటి వాడు ప్రభు. మనుషులెవరూ చేయలేని కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ప్రభు. సృష్టి యావత్తు సృష్టించినటువంటి దేవుడు నీకు స్తుతి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలు కూడా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నిన్ను మహిమపరిచేవారిగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని ఏసే పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.